ఆర్బీఐ కేంద్రానికి మిగులు నిధులు ఇవ్వడం వివాదానికి దారితీస్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఫైట్ జరుగుతోంది. ఆర్బీఐ మిగులు నిధులను కేంద్రం లూటీ చేసిందని రాహుల్ ఆరోపించగా దొంగతనాలు కాంగ్రెస్ కు అలవాటంటూ కౌంటర్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 1.76 లక్షల కోట్ల మిగులు నిధులు దొంగతనం చేసిందని హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని ఆర్థిక మంత్రి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి దిక్కుతోచని పరిస్థితుల్లో ఆర్బీఐ నుంచి చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దొంగతనం కూడా ఎలాంటి ఫలితం ఇవ్వదన్నారు. ఆసుపత్రి నుంచి బ్యాండైడ్ను దొంగిలించి కాల్పుల గాయంపై అమర్చినట్టే ఈ వ్యవహారం ఉందంటూ సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దొంగతనం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. దొంగతనంలో కాంగ్రెస్ ఆరితేరిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాహుల్ చోర్ అనే పదం వాడారని, అయితే ప్రజలు కాంగ్రెస్ దొంగ అని ఆపాదించుకున్నారని సెటైర్ వేశారు. కొన్ని దశాబ్దాలుగా దేశ ఆర్థిక రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కాంగ్రెస్ సన్మానించిన తీరు చాలా బాధాకరమన్నారు. గృహ నిర్మాణం నుంచి తయారీ రంగం వరకు అన్ని రంగాలలో ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలో ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నగదు అందుబాటులోకి వచ్చింది. 1.76 లక్షల కోట్లలో 1.23 లక్షల కోట్లు డివిడెండ్ కాగా 52,460 కోట్లు మిగులు నిధుల నుంచి ఆర్బీఐ ప్రభుత్వానికి అందజేస్తోంది.